ప్రారంభించారు. ఈ క్రీడా పోటీలకు జిల్లా నుండి 40 జట్లు 500 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. క్రీడాకారులకు వసతితో పాటు భోజనం సదుపాయం కల్పించారు. ముందుగా ఈ పోటీలను ప్రారంభించే ముందు స్వర్గీయ దామోదర్ ఫోటోకు పూలమాల వేసి కొవ్వొత్తి వెలిగించి అనంతరం క్రీడాకారులకు అతిథులు అసిమబాజ్ రిజర్వ్డ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శేఖర్ బాబు, మున్సిపల్ చైర్మన్ జగ్గం కళ, పట్టణ ఎస్పీ రవిప్రసాద్, క్రీడా పోషకులు గండ సమ్మయ్య, వాలీబాల్ ఇంటర్నేషనల్ క్రీడాకారులు బిల్లా ఆనంద్ కుమార్, సీనియర్ క్రీడాకారులు ఎం శ్రీనివాస్, ఎస్ శ్రీధర్ పరిచయం చేసుకొని బంతితో కట్టిన రిబ్బన్ ని కట్ చేసి మ్యాచ్ ను ప్రారంభించారు. దామోదర్ వాలీబాల్ డిస్టిక్ లెవెల్ టోర్నమెంట్ కండక్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరిని నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే మనం గత 1 ఇయర్ కాలంగా చూస్తున్నాం, మనకి ఇంట్రెస్ట్ పెట్టాలనుకుంటే చాలా గడ్డ పరిస్థితులు ఉన్నాయి. ఒక 2-3 మంత్స్ నుంచి వాటికి రిలాక్సేషన్ వచ్చింది. ముఖ్యంగా స్టూడెంట్స్ అయితే వాళ్ళలో ఆ స్పోర్ట్స్ యాక్టివిటీ, ఆ స్పోర్ట్స్ స్పీడ్, ఇటువంటి టోర్నమెంట్స్ తోడపడ్డాయి, వాళ్ళకు ఎంతో హెల్ప్ చేస్తాయని నేను కోరుకుంటున్నాను. ప్లస్ ఈ టోర్నమెంట్ని మన ఆర్కేఎఫ్లో నిర్వహించి మనందరికీ ఎస్పెషల్లీ చాలామంది ఇక్కడ మా బ్యాట్మెంట్స్ కూడా ఉన్నారు, ప్లస్ నా అక్కడ సీనియర్స్ ఉన్నారు, చాలామంది అరౌండ్ 150 మెంబర్స్ పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారు, వాళ్ళందరూ చాలామంది స్పోర్ట్స్ మెన్ కూడా ఉన్నారు. వాళ్ళందరూ ఆదర్శంగా నిలుస్తూ ఇక్కడ లోకల్ యూత్ను ఎంకరేజ్ చేస్తున్నందుకు ముఖ్యంగా శేఖర్ బాబు సార్ని నేను అప్రిషియేట్ చేస్తున్నాను. సార్ ఇక్కడ ముందు కూడా మీరు చాలా
దేవాపూర్ నెక్స్ట్ మ్యాచ్ దేవాపూర్ వర్సెస్ వెంకటాపూర్ Three, one.